విజయనగరం జిల్లా గర్వీడిలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో గర్వీడి బ్రిడ్జ్ దిగువ నుండి మండల కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఏ గౌరీనాయుడు మాట్లాడుతూ 10 కార్మిక సంఘాలు పిలుపు మేరకు మోడీ ప్రభుత్వ కార్మిక ఉద్యోగ రైతు ప్రజావ్యతిరేక విధానాలకు ఈ రోజు దేశవ్యాప్తంగా ర్యాలీ చేస్తున్నామన్నారు. రాష్ట్ర కార్యదర్శి సుబ్బరామమ్మ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ప్రజలకు ఉద్యోగులకు నష్టదాయకమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం వాటిల్లే విధంగా చట్టాలను చేస్తుందన్నారు. పెట్టుబడిదారులకు బేరం పెట్టే విధంగా చట్టాలను రూపొందిస్తుందన్నారు. దేశంలో ప్రభుత్వ రంగం ఉంటేనే దేశం బాగుపడుతుందన్నారు. అంగన్వాడీ సెంటర్లను కుదించడానికి నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్నారన్నారు. కరోనా కాలంలో ప్రతి కుటుంబానికి 10 కేజీల బియ్యం, ప్రతి కార్మికునికి 7,500 రూపాయలు ఇవ్వాలని కోరారు. సిఐటియు డివిజన్ ప్రెసిడెంట్ విశ్వనాథరాజు, ప్రకాష్, సనపతి రమణ, చిరంజీవి, అంగన్వాడీ, ఆశ, మైన్స్ వర్కర్స్, కార్మికులు పాల్గొన్నారు. అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకి నిరసనగా దేశవ్యాప్తంగా 10 కార్మిక సంఘాలు, ఇతర ఇండిపెండెంట్ ఫెడరేషన్లు అన్ని కలిపి దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని పిలుపువడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు గర్వీడులో మొత్తం సమ్మె జరుగుతుంది. సమ్మెలో భాగంగానే ఇవాళ నిరసన ప్రదర్శన కూడా చేయడం జరుగుతుంది. కరోనా కాలంలో కరోనా ఏదైతే 2022 లాక్డౌన్ ప్రకటించిందో ఆ రోజు నుంచి కార్మికులకు ఉపాధి లేదు, ఉన్న పరిశ్రమలన్నీ కూడా మూతపడి ఉన్న పరిస్థితి ఉన్నది. మైన్లకి గతంలో ఇచ్చిన లైసెన్స్ రెన్యువల్ చేయకపోవడం వల్ల మైన్స్ కూడా ఈ ప్రాంతంలో మూసివేశారు. దానివల్ల ఉపాధి అనేది భారీగా తగ్గిపోయింది. కార్మికులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. కనీసం ఉపాధి లేనప్పుడు ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇచ్చినట్లయితే కొంత ఆర్థికంగా నిలదొక్కుని బతకడానికి అవకాశం ఉంటుందనేసి గతంలో నుంచి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ప్రతి వ్యక్తికి కూడా అదే విధంగా 10 కేజీల బియ్యం ఇవ్వండి అనేసి చెప్పడం జరుగుతుంది. అయినా కానీ ఇవాళ గోడౌన్లో 6 లక్షల టన్నులు ధాన్యం బియ్యం ముక్కుపోయిపోతే పశువులకు కూడా పనికిరాని పరిస్థితి ఉన్నది. అయినా కానీ మోడీ ప్రభుత్వం కనికరించి ఈ కార్మికుల కోసం ఆ విధంగా ఇవ్వడం లేదు. ఇంకొక వైపు అదానీ అంబానీల ఆస్తులు ఈరోజు అంబానీ ఆస్తి చూసుకున్నట్లయితే గంటకు 90 కోట్ల రూపాయలు అనేది ఆదాయం రావడం జరుగుతుంది. కార్మికులకి విస్తృత సంపద సృష్టించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఉపాధి పోయింది. ఇంకొక వైపు కరోనా కాలంలో ఎవరైతే కరోనా బారిన పడిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి సరైన వైద్యం అందలేదు. ఇంకొక వైపు ఉపాధి అవకాశాలు లేవు. ఈ పరిస్థితిలో గతంలో